హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో చేసుకోవడానికి మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. చాలా ఫాస్ట్గా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. బాగా మెత్తగా ఉన్న బియ్యం పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు బరకగా ఉంది అనుకుంటే బియ్యం పిండిని జల్లించుకుని వేసుకుంటే చాలు. తర్వాత ఇందులోకి సాల్ట్, తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా మిక్స్ చేయకూడదు. పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కొంచెం కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ రావడానికి ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాను. కరివేపాకు ఇంకా కట్ చేసుకుని సన్న సన్నగా కూడా వేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ బియ్యం పిండిని ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని, బౌల్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని చక్కలలాగా ప్రిపేర్ చేసుకోవాలి. హ్యాండ్తో బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు ఏదైనా అంటుకుంటుంది చేతికి అనుకుంటే నెయ్యి రాసుకుని కూడా ఈ విధంగా చక్కలలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వన్ బై వన్ అన్నీ కూడా చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా లేదు అనుకుంటే బటర్ పేపర్ కానీ ఏదైనా ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా, ఆయిల్ కవర్స్, ఇలాంటి వాటిపైన కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. అంటే పాల ప్యాకెట్ కవర్స్ కానీ వాటి మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి మందంగా ఉండే కడాయి తీసుకుని అందులోకి కొద్దిగా నూనె వేసుకుంటే చాలు. ఎక్కువ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, నేను కొంచెం తక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి ఈ విధంగా చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుందా మీరు అనుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోదు. మొత్తం అంతా ఫ్రై అయినాక మీకు చూపిస్తాను, ఎక్కడ కూడా ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావాలి అనుకుంటే పెసరపప్పు, ఇంకా డ్రై దాలి ఉంటాయి కదా, వాటిని ముందుగా నానబెట్టుకుని ఈ పిండిలో కనుక మిక్స్ చేసి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అంటే మనకు రియల్గా చెక్కలు తింటాం కదా, మెత్తడి చెక్కలు కాకుండా డ్రైగా ఉండే చెక్కలు, సో ఆ చెక్కల టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఆ చెక్కల టేస్ట్ వేరేలా ఉంటుంది, ఇది వేరేలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. అవైతే కొంచెం పలచగా చేసుకుంటాం కదా. ఇవేంటంటే స్నాక్ కాబట్టి వీటిని కొంచెం మందంగా చేసుకుంటారు. వీటిని ఓల్డెన్ డేస్లో తపాలాకి అంటించి కాల్చేవాళ్ళు అనమాట. సో వాటిని ఏమనేవాళ్ళు అంటే తపాలా చెక్కలు అనేవాళ్ళు. ఇవి మనం వెన్న వేసి చేసుకుంటున్నాం, మెత్తగా ఉంటాయి కాబట్టి వీటిని మెత్తని చెక్కలను కూడా పిలుస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకు కూడా చాలా హెల్దీ. వెన్న వేసి చేస్తున్నాం కదా, టీ టైంలో మంచి స్నాక్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రై చేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చూడటానికి, చాలా టేస్టీగా ఉంటుంది. స్మూత్గా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా పలచగా చేసుకుంటే ఇంకా అసలు క్రిస్పీగా ఉంటాయి. ఈ మాత్రం థిక్నెస్ ఉంటేనే మనకి ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఈ విధంగా చేతితో పట్టుకుంటే ఎక్కడ కూడా ఆయిల్ అనేది పీల్చుకోలేదు, మన చేతికి కూడా అవ్వలేదు, చూసారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ డిఫరెంట్ స్నాక్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.